నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య ఆనంద కృష్ణస్వామి గారు. నమస్కారం. చాలామంది అడుగుతూ ఉన్నారు మణిమంత్ర క్లాసెస్ గురించి. ఎపిసోడ్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఉంది. క్లాసెస్ ఎక్కడెక్కడ, ఏ ఏ ప్రాంతాల్లో, ఏ ఏ డేట్లలో పెట్టబోతూ ఉన్నారు? ఓకేనమ్మా, మనకి ఇప్పుడు 2024 అమ్మా, మనకి 18 ఆగస్టు వచ్చి హైదరాబాద్లో ఉంటుంది. మళ్ళీ రెగ్యులర్ క్లాస్ 18 ఆగస్టు హైదరాబాద్, అలాగే 25 ఆగస్టు మళ్ళీ స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఓ, స్పెషల్ క్లాస్ చాలా రష్గా ఉంది, తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. 1 సెప్టెంబర్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది, 8 సెప్టెంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది, అలాగే 15 సెప్టెంబర్ వచ్చి మళ్ళీ రాజమండ్రిలో ఉంటుంది, అలాగే 29 సెప్టెంబర్ వచ్చి అనంతపురంలో ఉంటుంది. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. నమస్కారం. సో ప్రీవియస్ వీడియోలో అంటే మనం చాలా మాట్లాడుకున్నటువంటి ప్రతి విషయంలోనూ కొత్తగా ఒక వర్డ్ అయితే యూజ్ చేస్తారు. మనం ఎప్పుడైనా సరే అఫర్మేషన్స్ చేసుకునేటప్పుడు మనకేం కావాలనే దాని మీద మాత్రం పూర్తిగా అఫర్మేషన్స్ చేస్తే మనకు అనుకున్నది జరుగుతుంది అని. అండ్ అందులోనూ సబ్జెక్ట్లో ఎప్పటికప్పుడు ఇమిడికృతమై చెప్తూ ఉంటారు ఒక మాట, ఏంటనంటే మనం ఏదైనా చేసేటప్పుడు ప్రకృతికి పక్కనుడికి ఇబ్బంది కలగకుండా చేయాలి అనేటువంటి దాని మీద. నిజంగా అండి, పోయి వాళ్ళ పొద్దున్నే లేచి ఎవరైనా జర్నల్లో రాసుకొని అఫర్మేషన్స్ కనుక ఒక టైంలో చేస్తూ ఉండి మన సబ్జెక్ట్లోకి ఎవరైతే లీనమైపోయి ఉంటారో, కొంతమంది 100% అచీవ్ అయితే, కొంతమంది మాత్రం వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నారు. అట్లీస్ట్ అంటే అలవాట్లు కానివ్వండి, గోల్ సెట్టింగ్లో అక్కడ దాకా రీచ్ అవ్వగలుగుతాం అనుకునేటువంటి వాళ్ళు 50-60% రీచ్ అయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు మనకిచ్చినటువంటి ఫీడ్బ్యాక్సే పెద్ద అచీవ్మెంట్స్ అని చెప్పాలి. సో అంత బాగా జరిగాయి ఈ వీడియోలో ఏం చెప్తున్నారు. ఈ వీడియోలో ఒక టెక్నిక్ చేద్దాం అనుకుంటున్నాను. అవునా? ఇంకా చాలామంది క్లాస్లోకి రాలేదు కాబట్టి ఒక్క టెక్నిక్ వాళ్ళ కోసం బ్రహ్మాండంగా మనం ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. షూర్. ఇప్పుడు మనకి సంపద అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇస్తారు మనకు సంపద అనేది? ప్రకృతి, ఆ విశ్వము ప్రకృతి. మనకు సంపదను ఇచ్చేవాళ్ళు ఎవరంటే సూర్యుడు ఇస్తాడు. అర్థమంటే మనకి ఏదైనా కావచ్చు, భౌతిక రూపంలో ఏది మనకు వచ్చినా దేని ద్వారా వస్తుందనే దానికి మనం ముందు కృతజ్ఞత చెప్తాం కదా. అలాగే మనకు సంపద అనేది ఎలా వస్తుందంటే, సంపద అంటే ఏంటి, మనకు పొందిన వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సంపద కింద తీసుకుంటాం. ఈ వస్తువులను ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భూమి నుంచి వచ్చినాయి. అవునా కదా, భూమి నుంచి వచ్చినాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఇది ఒక సిస్టమ్ తీసుకోండి, ఈ చైర్ తీసుకోండి, ఒక బల్ల తీసుకోండి, ఇవన్నీ కూడా మనకు భూమి నుంచి వచ్చినాయి. వాటి నుంచి వచ్చిన పదార్థాలతో ఇవన్నీ తయారైనాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, సూర్యరశ్మి ద్వారా భూమి లోపల ఉన్నటువంటి ఎన్నో రసాయనాలు రూపాంతరం చెందుతాయి. అర్థమైందా? అవి మనం కోరుకోవడం వల్ల ఇక్కడ రెండు ఉంటాయి, భూరసాయన శక్తి, జీవరసాయన శక్తి, రెండు ఉంటాయి. భూరసాయన శక్తి అంటే భూమిలో ఏదైతే కెమికల్స్ ఉంటాయో, కెమికల్ రియాక్షన్ వల్ల జరిగి ఎన్నో రకాల వస్తువులు బయటకు వస్తాయి. ఒక ప్లాస్టిక్ కావచ్చు, కాయిల్ కావచ్చు, ఇంకా కలప కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా? అది నీ జీవరసాయన శక్తికి అనుసంధానం చెందిస్తూ విశ్వశక్తితో ఏకమైనప్పుడు ఆ వస్తువులను పొందడం జరుగుతుంది. సూత్రం మన సబ్జెక్ట్ భూరసాయన శక్తి, జీవరసాయన శక్తి, వీటి ద్వారా విశ్వశక్తితో ఎప్పుడైతే అనుసంధానం అవుతో మీకు కావాల్సిన మీరు పొందుతారు. ఇప్పుడు ఆ భూరసాయన శక్తిలో ఆ యొక్క కెమికల్ రియాక్షన్ జరిగి ఇన్ని రకాల వస్తువులు రూపొందడానికి కారణం ఎవరు? సూర్యుడు. ఓకే, సూర్యరశ్మి ద్వారా అవన్నీ అలా కెమికల్ రియాక్షన్ జరుగుతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఉదయం లేవగానే, ఓకేనా, ఇప్పటిదాకా ఇక్కడ మనకు సూర్యుడు దేవుడు అని కానీ గ్రహం అని కానీ ఎవరిని పక్కన పెట్టండి, ఆ యొక్క కాంతి ద్వారా మన శరీరంలో ఎన్నో మార్పులు జరిగి మనం ఆరోగ్యంగా ఉన్నాం. మన వేదం ఏం చెప్తుందంటే, ఆరోగ్యం భాస్కరిచ్చేదేత అని చెప్తుంది. అంటే ఆరోగ్యం ఇచ్చేవాడు ఎవడు? సూర్యుడు అని చెప్తుంది. అర్థమైంది? మన సబ్జెక్ట్ వేదానుసారంగానే జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు సంపద వచ్చేదంతా కూడా మనకు సూర్యుడి ద్వారానే వస్తుంది. కాబట్టి ఉదయం లేవగానే ఓకే స్నానం చేసేసి అంత శుభ్రంగా అయిపోయినా జస్ట్ సూర్యుడు ముందుకెళ్ళండి. దేవుడు అవన్నీ పక్కన పెట్టండి ఫస్ట్. మన సబ్జెక్ట్లో అవన్నీ లేవు, జస్ట్ సన్నీ అని పిలవండి ప్రేమగా. బా, హాయ్ సన్నీ, గుడ్ మార్నింగ్ అని చెప్పండి. ఓకేనా? ఎందుకంటే మీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, దాంతోపాటు మీరు అన్ని పనులు చేసుకోవడానికి వెళ్తూనే ఇస్తున్నాడు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, వెళ్తూనే ఇస్తున్నాడు, సంపదని ఇస్తున్నాడు. కాబట్టి జస్ట్ సూర్యుడు ముందుకెళ్ళి ఇలా దోసిలు పట్టండి, జస్ట్ ఓపెన్. మళ్ళీ దీంట్లో నీళ్ళు తీసుకోవాలన్నా వదిలేనా ఇవన్నీ పక్కన పెట్టండి. ఆ కన్ఫ్యూషన్స్ అన్ని పాతాయని మర్చిపోండి, నేను చెప్పేది కొత్తగా వినండి. ఓకేనా? ఇది మన క్లాసులో చెప్పుకుంటాము, వీడియోలు చూసే వాళ్ళకి ఇది ఒకటి. సూర్యుడు ముందుకెళ్ళి ఇలా దోసిలు పట్టండి. ఓకే, గట్టిగా శ్వాస పీల్చండి, ఒకసారి వదిలేయండి, 3 సార్లు శ్వాస పీల్చి వదలండి. వదిలేసి ఇలా పట్టుకొని లాస్ట్ మళ్ళీ 4 సార్లు ఒకసారి శ్వాస పీల్చి ఒక మాట చెప్పండి. ఓ అనంతమైన విశ్వమా, నా లోపల ఉన్న నెగిటివ్స్ అన్నిటినీ దోసిల్లో వదులుతున్నాను అని చెప్పేసి శ్వాసానికి దోసిల్లో వదలండి. జస్ట్ ఇమాజిన్ చేయండి,
మన సబ్జెక్ట్లో ఏది ఉండదు, అన్ని ఇమాజిన్ చేస్తాం, ఇది కూడా ఇమాజిన్ చేయండి, మీ నెగిటివ్స్ అన్నీ దోషుల్లో వదులుతున్నాను, ఇమాజిన్ చేయండి, చెప్పండి చెప్పేసి వాస వదిలేండి. ఇప్పుడు ఏం చేస్తానంటే, సన్నీ ఈ యొక్క నెగిటివ్స్ ఏవైతున్నాయో వీటన్నిటిని నువ్వు కాల్చివేయు అని చెప్పేసి దోషుల్ని ఆయన సమర్పించు. ఓకే, ఎందుకంటే ఏదైనా కాల్చేది సూర్యుడు కదా, వేడి కదా, ఎంత ఇదైనా సరే అది మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఇది చెప్పేసేయండి, అయిపోయిందా? ఇలా రోజులు చెప్పండి, ఇక మీ జీవితాంతా చెప్తూనే ఉండాలి ఇక, ఓకేనా? జస్ట్ ఒక 1 మంత్లో మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందో తెలుస్తుంది మీకు. ఎక్సలెంట్ టెక్నిక్ ఇది. ఆ తర్వాత ఏం చేస్తారు, ఈ చేతిని ఇలా దులిపేయండి, దులిపేసి మళ్ళీ దోషులు పెట్టండి, ఓకేనా? ఇప్పుడు చెప్పండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని అలాగే ఈ విశ్వసంపదని నా దోషుల్లోకి ప్రవేశింపచేయండి సన్నీ అని చెప్పండి. సూర్యుడు అంటారా, దేవుడు అంటారా, సన్నీ అంటారా, మీ ఇష్టం, ఏదో ఒక పేరు పెట్టుకోండి, ముందు పేరు పెట్టుకోండి. ఒక పెట్టుకొని దీంట్లో నాకు సమర్పించండి ఈ దోషుల్లో, ఓకే? అది మీకు అసంపద కానీ ఆరోగ్యం కానీ ఏదైనా కావచ్చు, ఈ దోషుల్లో వచ్చినట్టు ఫీల్ అవ్వండి. ఫీల్ అయ్యి దీన్ని తాగేసాడు, అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, మీ శరీరంలో ప్రతి కణంలో డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం అన్నీ సూర్యుడి ద్వారా చేరిపోయినాయి. ఇప్పుడు ఏమైంది, మీకు తెలియకుండానే సూర్యులు ఉన్నటువంటి అనంతమైన శక్తి అనేది జీవరసాయన శక్తిగా మారిపోయింది. ఇప్పుడు భూరసాయన శక్తితోని జీవరసాయన శక్తిని మనం ఏకం చేసి విశ్వశక్తితో అనుసంధానమైనప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏమేమి కోరుకున్నా అవన్నీ మీకు సమర్పించబడతాయి. పంచభూతాలు బాగా కనెక్ట్ చేశాను. వాస్తవం అండి, అదే అదే అండి. అంటే అందులో వాస్తవం ఇది. అవునండి, పంచభూతాలు కనెక్టివిటీతో పాటు అఫర్మేషన్స్ మన నరనరాల్లో ఏ విధంగా ఉండాలి అనడానికి కూడా ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. మనకి సంపద అక్కడ ఏమి ఉండదు, ఊహించాలి. ఇలా చేయండి, ఒక 1 మంత్లో మీ జీవితంలో ఎంత మార్పు వస్తుంది చూడండి. ఆరోగ్యంలో మార్పు వస్తుంది, జీవితంలో మార్పు వస్తుంది. అసలు మీరు ఊహించారు, ఇది అర్థమైందా? చాలామంది మా ఫాలోవర్స్ చేస్తుంటారు, వాడి జీవితంలో మంచి మార్పు వచ్చింది. మీ అందరి కోసం ఈ నూతన సంవత్సర సందర్భంగా ఈ ఒక కానుక, అందరూ సంపాదించాలి, అందరూ బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి కాబట్టి అందరూ దాన్ని ఆస్వాదించాలి కాబట్టి ఇది ఒకటి చేయండి. మన దగ్గర వేదిక్ నాలెడ్జ్లో కూడా సూర్య నమస్కారానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రకృతికి వెలుగునిచ్చేటువంటి డే స్టార్ట్ అయిందంటేనే అక్కడి నుంచి వస్తుంది మనకి. నిజంగా మీరు చెప్పినట్లు పంచభూతాల్లో మనం ఏది మనకి ఇది కావాలి అని అర్థిస్తే దానికి తగ్గట్టే ఆ రిసీవింగ్ ఇది ఉంటుంది. ఇంతకు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, సూర్యుడు దేవుడా గ్రహమా? నేను వీడియోలో కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ ఇక్కడ కూడా మనం చిన్న చర్చ చేసుకున్నాం. సూర్యుడు దేవుడా గ్రహం అని ఒక మనకి ఇది వచ్చింది. దీని మీద మనకి సూర్యుడు ప్రత్యక్ష దైవం అని నిరూపించిన ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, ఓకేనా? దేవుడు కాదు, కేవలం గ్రహం అని నిరూపించినటువంటి సైంటిస్టులు ఉన్నారు. ఇప్పుడు ఏది నమ్ముతాం మనం? ఇప్పుడు సైన్స్కి వచ్చేసరికంటే మనకి సూర్యుడు గ్రహమే అవుతాడు కదా సైన్స్కి వచ్చేసరికి. ఇప్పుడు ఆధ్యాత్మికానికి వచ్చేసరికి సూర్యుడు దేవుడు అవుతాడు కదా, అవునా కాదు? ఇదే క్వశ్చన్ నాకు చిన్నప్పుడు స్కూల్లో వచ్చింది. వచ్చినప్పుడు మా తెలుగు టీచర్ని అడిగాను నేను, ఆయన ఏదో సూర్యుడు గురించి ఏదో పద్యం చెప్తూ ఆదిత్య హృదయం గురించి ఏదో చెప్తున్నారు. చెప్తుంటే నేను అడిగాను, సార్ మీరు అలా ఎలా చెప్తున్నారు సార్, సూర్యుడు దేవుడే కాదు గ్రహం కదా అన్నాను. అదేంటారు అన్నాడు. నేను ఆ సాయంత్రం ఆ సైన్స్ టీచర్ చెప్పాడు గ్రహాల్లో సూర్యుడు ఓ గ్రహం అని చెప్పేసి, మీరు ఇలా చెప్తున్నారన్న. అప్పుడు ఆయన నన్ను చాలా ఇచ్చేసి, నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదా, రేపు నువ్వు 10 పద్యాలు చెప్తాను, గురు మొత్తం జ్ఞాపకం చేసుకుని నాకు వచ్చి చెప్పాలి బయట చేసి అన్నాడు. ఇక మనం బాగా ఇది కదా, లేకపోతే కొడతాడు ఆయన చెప్పేసి, అవి నువ్వు బయట చేసుకుని వస్తే నీకు ఆన్సర్ చెప్తా అన్నాడు ఆయన. నైట్ అంతా కూర్చొని 10 పద్యాలు బయట చేసేది వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ముందు రాగానే వాడు ఎక్కడ ఉన్నారో అని పిలవండి అన్నాడు. చాలా గొప్ప ఆయన, మంచి పండితుడు. పిలిచాడు, అరే ఒక్క తప్పు కనుక పొల్లిపోయింది అనుకోండి, ఒక్క అక్షరం కనుక పొల్లిపోయింది అనుకో, అయిపోయింది నీ పని అన్నాడు. బత్తం పట్టుకున్నాడు, చెప్పరా 10 పద్యాలు వరుసగా అన్నట్టు అక్కడక్కడ చెప్పేశా. ఆశ్చర్యపోయాడు, అదేంట్రా 10 పద్యాలు ఏకదాటిగా చెప్పేస్తున్నావు అన్నాడు. మీరంటే భయం కదండి, అందుకని నేర్చుకుని పాప ఆయనకి ఏం చెప్పాలని అర్థం కాలేదు. ఆయన ఒకటే మాట అన్నాడు, లేదు నాన్న తెలుగుకి వచ్చేసరికి అక్కడ ఆ యొక్క దాన్ని బట్టి అది దేవుడే, సైన్స్కి వచ్చేసరికి గ్రహమే, కాబట్టి ఇది లేదు అది లేదు అనేది ఇప్పుడు నీకు అర్థం కాదు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత, నీ వయసు పెరిగిన తర్వాత అనుభవం ద్వారా నీకు అది అనుభవిక నైవేద్యం అవుతుంది కాబట్టి దానిగానే చూడాలి, దీనిగానే చూడాలి. అందుకే ఇప్పుడు నేనేం చెప్పానంటే, సూర్యుడు దేవుడు అని చెప్పలేదు, గ్రహం అని చెప్పలేదు,
మనకు అన్ని సమర్పిస్తున్నటువంటి ఒక మంచి ఫ్రెండ్ కాబట్టి జస్ట్ కృతజ్ఞతగా ఆయుస్ అని చెప్పి అఫిర్మేషన్ చేయండి, సరిపోతుంది. రియలీ గ్రేట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అంతకృష్ణ.